దేశవ్యాప్తంగా ఈద్ ఉల్ ఫితర్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. చిన్న పెద్ద అంతా ఏకమై సుఖ సంతోషాలతో పండుగ సంబరాల్లో పాల్గొన్నారు. సామూహిక ప్రార్థనల అనంతరం పర్వదిన వేడుకలను ఆనందోత్సాహాలతో ఉత్సాహంగా జరుపుకున్నారు. సోమవారం సాయంత్రం నెలవంక కనిపించడంతో దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు ఈ రోజు ఈద్ ఉల్ ఫితర్ ను జరుపుకున్నారు. చంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ క్యాలెండర్ 9వ నెల రంజాన్. దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దివ్య ఖురాన్ గ్రంథం ఈ మాసంలో ఆవిర్భవించినట్లు ముస్లింలు భావిస్తారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికగా రంజాన్ మాసంలో ఉపవాసాలు ఆచరిస్తూ చివరి రోజు పండుగ జరుపుకుంటారు. రంజాన్ నెలలో మరొక విశేషం అత్యధిక దానధర్మాలు చేయటం. సంపాదన పరులైన వారు, సంపన్నులైన వారు రంజాన్ నెలలో జకాత్ ఆచరించాలని ఖురాన్ బోధిస్తోంది. ఆస్తిలో నుంచి నిర్ణీత మొత్తాన్ని పేదలకు దానం చేయటాన్ని జకాత్ అని అంటారు. దీనిని పేదల ఆర్థిక హక్కుగా భావిస్తుంటారు. దీని ప్రకారం ప్రతి ధనికుడు సంవత్సరాంతంలో మిగిలిన తన సంపద నుండి 30% చొప్పున ధన, వస్తు, కనకాలను ఏవైనా నిరుపేదలకు దానంగా ఇస్తారు. పేదవారు కూడా అందరితో పాటు పండుగను జరుపుకునటానికి, సంతోషంలో పాలు పంచుకునేందుకు ఈ జకాత్ ఉపయోగపడుతుందని మత పెద్దలు చెప్తారు. రంజాన్ సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు అల్లాయి భలాయి చెబుతూ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. రంజాన్ సందర్భంగా హైదరాబాద్ పాత బస్తీతో పాటు పలు ప్రాంతాల్లో కొత్త శోభ నెలకొంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.